డ్యామ్ ను కూడా కడిగిద్దాం, కడిగించి మళ్ళీ మనం మన మన నాగార్జున సాగర్ ని మనం తీసుకొచ్చుకుందాం. కాబట్టి ఈ విషయాల మీద రేపు మీరు మీ 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 మీరు ఒక సమావేశం పెట్టుకుంటారా, మీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మీరు ఒక అఖిలపక్షం లాంటిది 11వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు ఎవరెవరైతే పోతున్నారో వాళ్ళతోటి రేపు ఎల్లుండి ఒక అఖిలపక్షము ఏర్పాటు చేయండి, లేదా పిలవండి, చర్చించండి. చర్చించి ఇది మొత్తం తెలంగాణ పౌర సమాజం తరఫున, లేదా మన టీఆర్సీ తరఫున, లేదా టీజేసీ తరఫున ఈ డిమాండ్లను మీరు 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 వాళ్ళ ముందుకు తీసుకెళ్తే ఆ రకంగా మనం నెగోషియేట్ చేయడానికి కనీసం దీన్ని చేయడానికి ఉంటుంది. లేకపోతే మనం తెలంగాణ వద్దు అనే అటువంటి మూమెంట్ చేయడం బెటర్ ఏమో, ఇటువంటి తెలంగాణ ఇవ్వడం కంటే అది కూడా మీరు మళ్ళీ అటువంటి ఉద్యమాన్ని కూడా మీరే జేఏసీ చైర్మన్గా ఉండాల్సి వస్తుంది. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టుకోవాల్సింది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం ఒక నిమిషము ఒక పాయింట్ చెప్తామంటున్నారు, దాన్ని కూడా నేను ఒకటే విషయం. ఇప్పుడు మీరు యాంటనీ కమిటీని మనం గుర్తించమంటున్నారు, నా దృష్టిలో అసలు ఈ ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తించమని చెప్పాలి. ఎంతైతే ఇప్పుడు కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఏవో కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నది, అగ్రిమెంట్ సైన్ చేస్తున్నది, చేసే పాలసీస్ అన్ని కూడా చేస్తున్నారు. నా దృష్టిలో డిసెంబర్ 9 నుండి కూడా ఈ ప్రభుత్వానికి లెజిటిమసీ అనేది లేదు, ఇప్పుడైతే అసలే లేదు. అంచేత అది కూడా మనం దృష్టి పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది ఇంకా ఇవన్నీ పాలసీస్ చేస్తూ సైన్ చేయడం అనేది, ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తించము అని చెప్పాలి. పౌర సమాజం అంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తించము అని చెప్పాలి. గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ 10 ఏళ్ళ ఈ 4 ఏళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షించలేదు. ఈ 4 డిసెంబర్ 2009 తర్వాత తీసుకున్నటువంటి ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని రాబోయే ప్రభుత్వం సమీక్షించి తీరుతుంది. సమీక్షించకపోతే మన అందరం అటువంటి అది మన చేతుల్లో ఉండేటువంటి మన హక్కుకు సంబంధించినటువంటి విషయం, మన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుకు సంబంధించినటువంటి విషయము కాబట్టి దాని గురించి కూడా కోదండ గారు ప్రస్తావిస్తే బాగుంటుంది.